హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరు నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జూలై థర్టీ ఫస్ట్ లోపు అంటే రేపటి లోపు ఈ పనులు చేయకపోతే మీకైతే పెద్ద నష్టం వాటిల్తుంది వినియోగదారులకి అలర్టు జూలై ముప్పై ఒకటి దగ్గర పడింది ఈ పరిస్థితిలో మీరు పరిస్థితి పరి పరిష్కరించుకోవాల్సిన అనేక పనులు ఉన్నాయి ఇందులో పీఎం కిసాన్ యోజన ఈకేవైసీ చేయడం సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం గ్యాస్ సిలిండర్ బుకింగు అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్లను గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేసుకోవడం దాదాపు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం వంటివి ఉన్నాయి వాస్తవానికి బాగా ఆగస్టు ఒకటి నుంచి కొన్ని నియమాలు అయితే మారుతున్నాయి వీటి గురించి అయితే తెలుసుకుందాం ప్రభుత్వం డెడ్ డెడ్లైన్ ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలకు చివరి తేదీ ము ముప్పై ఒకటి మీరు ఈ రోజులోపు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే జరిమానాతో దానిని ఫైల్ చేయాల్సి ఉంటుంది గడువు మూసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు జరిమానాగా ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఇక మీరు చౌకగా సిలిండర్ తీసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి వాస్తవానికి సిలిండర్ల ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతూ ఉంటాయి ఆగస్టు ఒకటిన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల రేట్లను నిర్ణయిస్తాయి ఈసారి కంపెనీలు రేటు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు లేదా రేపు వెంటనే సిలిండర్ అయితే బుక్ చేసుకోండి మీరు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే జూలై థర్టీ ఫస్ట్ లోపు కేవైసీని ఈ పూర్తి చేసుకోవాలి దీని చివరి తేదీ జూలై ముప్పై ఒకటి అని గుర్తుంచుకోండి ఈ కేవై రైతులు పన్నెండవ విడత నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది ఇక మీరు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జూలై ముప్పై ఒకటి వరకు సబ్సిడీ అందిస్తున్నాయి ద్విచక్ర వాహనంపై ముప్పై వేలు త్రీ వీలర్పై అరవై వేలు నా ఫోర్ వీలర్పై మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు